టీఆర్ఎస్ పార్టీకి తిరోగమన రోజులు ప్రారంభమయ్యాయని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగయ్యపల్లి గోపిలు అన్నారు. కొల్చారా మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తాకు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర చేరుకుంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ చేరుకుని బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కొల్చారా మండలంలోని ప్రధాన రహదారులన్నింటికీ కాషాయ వర్ణం కమ్మేసింది. దారులన్నీ జనసంద్రంగా మారిపోయాయి. బీజేపీ పార్టీ అధ్యక్షుడు చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర కొల్చారా మండలంలోని చిన్నగన్పూర్, పోతంశెట్టిపల్లి, కిష్టాపూర్, రాంపూర్ గ్రామాల మీదుగా ముందుకు సాగింది. దారి పొడవునా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిన్నగన్పూర్ గ్రామంలో పంచాయతీ ఆవరణలో రచ్చబండ నిర్వహించి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోతంశెట్టిపల్లి చౌరాస్తాకు పాదయాత్ర చేరుకోగానే ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్ చేరుకుని బండి సంజయ్ కు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. రామన్ సింగ్ భారీ గజమాలను క్రేన్ సహాయంతో బహూకరించారు. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి రామన్ సింగ్, బండి సంజయ్, సింగయ్యపల్లి గోపిలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి తిరోగమన రోజులు ప్రారంభమయ్యాయన్నారు. 2023లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, వాల్టర్స్ మల్లేష్, స్థానిక బీజేపీ నేతలు దయాకర్ గౌడ్, జులగంటి సంగమేశ్వర్, దొంకిన మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. आपके मन में लगता है कि इस बेईमान भ्रष्ट पापी सरकार को जेल से उखाड़ देना है और ये लक्ष्य है हमारा सबका. पापी और पाखंडी के चंद्रशेखर राव की सरकार उल्टी गिनती शुरू हो गई है. ये यात्रा इस बात का प्रतीक है. आरोग्य स्थिर ट्रीटमेंट इंजेक्शन आयुष्मान दरिद्रम गए ఆరోగ్య స్థితి వేల కోట్ల రూపాయలు బకాయి లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అన్ని తెచ్చాడు, అన్ని హాస్పిటల్ ఆరోగ్య స్థితి అంటే రండి 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 అంటున్నాడు. హాస్పిటల్ ఆయుష్మాన్ పోండి 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 అంటున్నాడు. శ్రీగుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి కొందన్న అన్నావు కోవిడ్ అప్పుడుగా విలేకరుల సోదరుల కుటుంబాలను పక్క పెట్టి పోస్ట్ మార్టం రూమ్ వేడన్నా తెగించి కెమెరామెన్లు మేము దస్తామని తెలుసు కూడా వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి ఇలా వాళ్ళ మైర్ వాళ్ళ ప్రజల బాధలు సమాజాన్ని తెరవడానికి పోస్ట్ మార్టం రూపాయి కోవిడ్ పేషెంట్ కూడా వాళ్ళు చిత్రీకరించి సమాజానికి చెప్పినటువంటి విలేకరులు వాళ్ళు. సరే ఫోన్ తీయని ప్రజలందరూ కూడా అమాయకులు నర్సాపూర్ మళ్ళా ఫోన్ తీయని ఓటేశారు. ఈసారి మాత్రం కేసీఆర్ ఎట్లయితే కోరవాడ అమెరికాల బిడ్డలేమో ఎక్కడనే ఉంటది నా ముసలి ఇంట్లో పట్టది నేను తెలంగాణ కోసం తెలంగాణ కోసం పన్నెండు మరి మనదర్ మనదర్ రెడ్డి కూడా గదే చెప్పాడు నాకు ఎవరు లేరయ్యా మీకోసమే పనిచేస్తాడు. మన మొదటిసారి నమ్మినాం, రెండోసారి మళ్ళా ఓటేసినాం, మళ్ళా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు, 92 షటర్లు కట్టిండు ఇంటి ముంగట. ఈ రోజు ఈ వాగులో వచ్చి ఉసుక దొంగతనం చేసి ఎక్కడికి తీసుకుపోయారంటే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇంటికి తీసుకుపోయి షటర్.